తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన దూకుడు పెంచింది. హస్తం నేతలు ఒక్కసారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చర్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఇక ఐక్యత రాగంతో ముందుకు పోవాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనైతికత చర్యలపై పోరాటాలను పిలుపునిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని మండిపడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగా ఉండాలని నిర్ణయించారు. కార్యకర్తల్లో ఉత్సాహం తేవాలని పార్టీ చీఫ్ నిర్ణయించారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారు. 2019లో అధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ గారు జూన్ 1వ తారీఖున తెలంగాణకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత సంగారెడ్డిలో బహిరంగ సభ, కొంత వేదిక పక్కన ఈ రాష్ట్ర పరిపాలనలో ఉన్న మిర్చి రైతులు కానీ, నిరుద్యోగ యువత కానీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్ లేట్ అయి బాధపడుతున్న ఎవరన్నా కానీ, అటువంటి కొంతమంది అగ్రీడ్ గ్రూప్స్ని రాహుల్ గాంధీ గారు ఆ వేదిక పక్కన 5-10 నిమిషాలు ప్రతి ఒక్కరితో కలుస్తారు. జూన్ 1న సంగారెడ్డిలో జరగనున్న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉత్తమ్ పర్యటిస్తున్నారు. ప్రజా కచ్చిన సభను 100,000 మందికి పైగా పాల్గొనేలా చేసి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రెండు ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచారని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, డిఆర్డిఓ కానీ, డిఆర్డిఎల్ కానీ, బీడిఎల్ కానీ, మిదాని కానీ, బీఈఎల్ కానీ, బీహెచ్ఈఎల్ కానీ, ఈ అన్ని ఫ్యాక్టరీల్లో ఐఎన్టీసి పటిష్టంగా ఉంది, కృత్రిమ సంఖ్యగా ఉంది. ఐడిఏ మల్లాపూర్, ఐడిఏ జీడిమెట్ల, ఐడిఏ పటంచెరు, ఐడిఏ ఇస్లాపూర్, ఏదైతే సంగారెడ్డి దారిలో ఉన్నటువంటి ఏరియా లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో కార్మికులందరూ ఈ సభను దిగ్విజయం చేయాలండి. జూన్ 1న రాహుల్ బహిరంగ సభలో రాష్ట్రంలోని 250 పరిశ్రమలలో పనిచేసే కార్మికులు పాల్గొంటారని టీపీసీసీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ తెలిపారు. రాహుల్ గాంధీ పాల్గొనే సభకి కార్మికులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, ఇప్పటికే తమను సంప్రదించారని స్పష్టం చేశారు. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజలకు వివరిస్తూ పోరాడాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు. For more updates, please subscribe 99 TV Telugu.